హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇళ్ల పట్టాలు వచ్చిన వారికి అంటే ఏపీలో ఇళ్ల పట్టాలు వచ్చిన వారందరికీ కూడా 12 వస్తువులు అయితే కనుక ఇస్తామని గతంలోనే అనౌన్స్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడైతే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎవరికి అవసరం ఉందో వారందరూ కూడా ఆ 12 వస్తువులు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళి పోదాం. సొంతింటికల సాకారం అవుతున్న వేళ, సకల సదుపాయాల కల్పన, పేదల సొంతింటికలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఆదరించి ఎన్నో విధాలుగా సాయం అందిస్తోంది. ఈ క్రమంలో అర్హులకు పట్టాల పంపిణీ, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఇంటి నిర్మాణానికి 180,000 హౌసింగ్ లోన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నిర్మాణ సమయంలో నీటి విద్యుత్ ఇబ్బందులు రాకుండా జగనన్న కాలనీలో ఆయా సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించారు. హౌసింగ్ బిల్లులు ఆగకుండా సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మార్కెట్లో పెరిగిన ఇంటి సామాగ్రి ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 20 టన్నులు ఇసుకని ఉచితంగా ఇస్తోంది. అలాగే ఒక్కో ఇంటికి 485 కేజీలు ఇనుము, 90 బస్తాల సిమెంట్ అందిస్తోంది. లబ్ధిదారులు కోరిన మేరకు ఇటీవల మరో 10 బస్తాల సిమెంట్ అదనంగా అందజేస్తోంది. బేస్మెంట్ పనులకు డబ్బులు లేక ఇబ్బంది పడకూడదని డ్వాక్రా సంఘాల్లో సభ్యులకు వివిధ బ్యాంకులు సమాఖ్యల ద్వారా 35,000 వరకు తక్కువ వడ్డీపై రుణం మంజూరు చేస్తుంది. అన్నిటికి మించి 4 దిక్కులు అనుకూలంగా ఉండే ఇంటి నిర్మాణ ప్లాన్ పనుల ప్రారంభానికి అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకొచ్చేలాగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం రాయితీపై ఇప్పుడు 12 రకాల ఇంటి సామగ్రిని అయితే ఇస్తుంది. బహిరంగ మార్కెట్లో ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇంటి నిర్మాణం చేసుకునే వారికి ప్రముఖ కంపెనీలకు చెందిన నాణ్యమైన 12 రకాల వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వస్తువుల తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేసే విధంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిని సరుకులు చెప్పించారు. అంటే 12 రకాల వస్తువులు అయితే ఇస్తున్నారు. అవి ఏమి ఇస్తున్నారు అనేది కూడా గతంలో ఒక వీడియో చేశాను, మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి. నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం కల్పించి అలాగే 12 రకాల వస్తువులను రాయితీపై ఇస్తున్నాం. వాటిలో ప్రస్తుతం తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్ సామాను అలాగే టాయిలెట్ సామాగ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన త్వరలోనే తెప్పిస్తాం. అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన నాణ్యమైన వస్తువులే తక్కువ ధరకు అందిస్తున్నాం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్ సామాను అలాగే టాయిలెట్ సామాగ్రి అయితే రెడీగా ఉన్నాయంటే ఎవరికైనా అవసరమైతే తీసుకోమంటున్నారు. ఇక లబ్ధిదారులకు ఇచ్చి సామాన్ ఏంటి అని చూసుకున్నట్టయితే మొత్తం 12 రకాల వస్తువులు అయితే ఇస్తున్నారు. ఇంకా వీడియో ఎవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. 12 రకాల వస్తువులు ఏంటంటే ప్రతి ఇంటికి 2 ద్వారబంధాలు, అలాగే 2 ద్వారబంధాలు వచ్చి వీటి ధర ఒక్కొక్కటి కూడా 2,982 రూపాయలు ఉంటుంది. అలాగే ఒక రెక్క తలుపు కావాల్సి వచ్చినట్లయితే కనుక 3,374 రూపాయలు ఉంటుంది. 2 రకాల తలుపులు అయితే కనుక 3,546, అంటే 2 ద్వారబంధాలు ఇస్తున్నారు. మీకు సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి 2 అయితే ఇస్తారు. ఇక తలుపులతో కూడిన పెద్ద కిటికీ పెద్ద వచ్చి 4,550, చిన్న సైజు అయితే కనుక 2,726 రూపాయలు కిటికీలు అయితే కనుక, అంటే మీకు ఎలాంటి పెద్ద కిటికీ కానీ లేదా చిన్న కిటికీ కానీ, పెద్ద కిటికీ అయితే మీకు 4,550, చిన్నది అయితే 2,726. ఇక బాత్రూమ్కి సంబంధించి ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, పీవీసీ పైపులు, తలుపు పీవీసీ తలుపు ఒకటి 2,640 బాత్రూమ్ డోరు, అలాగే కమోడ్ సీట్ వచ్చి 960, ఇంకా వాటర్ సరఫరా కోసం పైపులు అలాగే శానిటరీ సామాగ్రి అన్నీ కలిపి 4,410 రూపాయలకి ఇస్తున్నారు. అలాగే 19 రకాల విద్యుత్ సామాగ్రితో కూడిన సెట్టు, అంటే ఎలక్ట్రికల్ సెట్ వచ్చి మొత్తం 19 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఆ విద్యుత్ సామాగ్రితో కూడిన సెట్ వచ్చి 5,730 రూపాయలతో ఇస్తున్నారు. అలాగే పెయింట్ సెట్ వచ్చి 998 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది, మొత్తం ఇంటికి కావాల్సిన పెయింట్ వచ్చి. అలాగే 651 రూపాయల ధరతో 25 కేజీల సొన్న బ్యాగులు 2 ఇస్తున్నారు, 2 సొన్న బ్యాగులు అండ్ పెయింట్ కోసం. అలాగే 200 లీటర్ల డబుల్ లేయర్ పీవీసీ వాటర్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు, ఇంటి పైన పెట్టుకునే ట్యాంక్, అది వచ్చి 3,090 రూపాయలట. ఇక వరండా కోసం ఇనప ఫ్రేములు 6,700 రూపాయలు పడుతున్నాయి. వరండా రేకులు వచ్చి 8,000 పడుతున్నాయి. సో ఓవరాల్గా అంటే ఇంటి తలుపులకి టేకు ఇతర కలపని వినియోగిస్తే లబ్ధిదారులకు ఆర్థిక భారం పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా 12 వస్తువులు రెడీమేడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తీసుకోమని చెప్తున్నారు.